పాత్రికేయ సోదరులందరికీ దీన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన తరపు నుంచి, మా నాయకుల తరపు నుంచి, మా జన సైనికుల తరపు నుంచి అందరికీ. ఈ ఉత్తరాంధ్ర పర్యటన దాదాపు 3 నెలల క్రితం మేము నిర్ధారించుకున్నాం. వైసీపీ నాయకులు వారి 3 రాజధానుల ప్రోగ్రాం కంటే ముందుగానే, వాళ్ళు అనౌన్స్ చేయడానికంటే ముందుగానే, మేము 3 రోజులు ముందుగానే మేము ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. దీని వెనక వారి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని కానీ, నిర్వీర్యం చేయాలని కానీ అలాంటి ఆలోచనలు లేవు. కానీ మా పార్టీ ప్రోగ్రామ్స్ ఎలా నడపాలో వైసీపీకి సంబంధం ఏంటని మేము చెప్తున్నామా? మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీరు ఎలా నడపాలని, మేము ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు మీకు మేము సమాధానం చెప్పేది, వైసీపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పేది. జనవాణి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే ఒక నాయకుడు ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం కానీ దాని లక్షణం కానీ వెళ్ళి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి వెళ్ళి చేయుతనివ్వడం, వారి సమస్యను వినటం, కుదిరితే పరిష్కారాన్ని అందించడం, లేదంటే ఏ శాఖలు ఇబ్బందులు ఉన్నాయో ఆ శాఖలకి డైరెక్ట్ చేయడం, సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం, మీడియా దృష్టికి తీసుకురావడం, ఇది జనవాణి యొక్క ముఖ్య ఉద్దేశం. జనవాణి అంటే జనం తాలూకు గొంతుని. అలాంటి జనం తాలూకు గొంతుని నొక్కేస్తారంటే ఎట్లా మీరు వైసీపీ వాళ్ళు? జనవాణి కార్యక్రమం సంబంధించి మీరు లాస్ట్, ఇది ఒక 5వ కార్యక్రమం మాది. ఇప్పుడు దాకా ఏ రోజు మాకు ఇబ్బంది రాలేదు. ఈరోజు దాకా ఏ ప్రాంతాల పోలీసులు ముందుగానే ముందస్తుగానే చెప్పే మా పిఎస్సీ చైర్మన్ గారు ముందుగానే అప్లై చేస్తారు, మా జనరల్ సెక్రటరీస్ అప్లై చేస్తారు, పర్మిషన్స్ తీసుకుంటారు. ఎక్కడ మా వాళ్ళకి చాలా పద్ధతిగా చెప్తాం, పద్ధతిగా మెలుగుతాం, పద్ధతిగా మసులుకుంటాం, సమస్యలు వింటాం. ఎక్కడ వ్యక్తిగత మాటలు లేకుండా కేవలం పాలసీ పరంగానే మాట్లాడే విధానం జనసేనది. దాదాపు ఉభయ సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులుండి, 151 మంది ఎమ్మెల్యేలుండి, ఎంతసేపు బూతుల పంచాంగం, బూతుల పురాణం తప్ప సమస్యలకు పరిష్కారం లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకోవడానికి నిజంగా ప్రభుత్వమే గనక ఈ సమస్యల్ని పరిష్కరిస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? సో మేము వెళ్ళి ప్రతి చోట మాకు వచ్చిన సమస్యలు ఇవి, మాకు పెన్షన్ రావట్లేదు, మాకు వికలాంగ దివ్యాంగుల సమస్యలు ఉన్నాయి, లేదంటే కూర్చోబెట్టి భూ నిర్వాసితుల సమస్యలు, మహిళలు, విద్యార్థులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, నిరుద్యోగ యువత, ఈ సమస్యలన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు అలా ప్రాంతీయ సమస్యలు, కొన్ని పొల్యూషన్ సమస్యలు, వీటిలో దాదాపు ఇప్పుడు దాకా మాకు 3000కు పైగా ఇవి వచ్చినాయి మాకు పిటిషన్స్. ఈ పిటిషన్స్ సంబంధిత శాఖలకు కూడా మేము తెలియజేశాం. దీంట్లో ఎక్కడా కూడా వారికేదో పోటీగా చేయాలని, ఎందుకంటే మేము ప్రభుత్వంతో పోటీ పెట్టుకోవడానికో ఇది లేదు. పోటీ ఎప్పుడు పెట్టుకుంటాం, ఎన్నికల టైంలో పోటీ పెట్టుకుంటాం. ఇప్పుడు మేము మాట్లాడేది సమస్యల మీద మాట్లాడాలి. అలాగే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన విధానమే 3 రాజధానుల గురించి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు చెప్తా ఉంటే, దాన్ని చెప్పబోయే ముందు నిన్న జరిగింది మీకు తెలియజేయాలి. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన కుటుంబం నుంచి వచ్చినవాడిని. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. సో అందుకే నాకు పోలీస్ శాఖ మీద చాలా ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన అభిమానం ఉంది. వీటన్నిటికంటే మించి పోలీసు ప్రభుత్వం తాలూకు ఉపాంగం, వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్పేది రాజకీయ శక్తి, వాళ్ళు పొలిటికల్ లీడర్షిప్, స్టేట్ పొలిటికల్ లీడర్షిప్. అందుకని జనరల్గా పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వ్యక్తిగతంగా నిన్న మీరు చూశారు. ఒక ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారి బండెక్కి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక ఎవరు చేయరు, అసలు అవసరాలను తీసుకున్నారు, చాలా దూరం ఉండి వాళ్ళు పర్యవేక్షిస్తారు తప్ప ఆయనే కూర్చొని
ఆయన చాలా డిమీనింగ్ గా ఉండింది ఆయన పద్ధతి. నేను ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడలేనంటే అధికారులకి సంబంధం, అధికారులు ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. కానీ నేను కోరుకునేది అధికారులను కూడా, మీరు మా మీద ఇంత జులుం చూపించారు నిన్న, ఇంత అడ్డగోలుగా మీరు ప్రభుత్వాన్ని కుమ్ముగాశారు, మరి మీరు ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ఎందుకు మీరు సాల్వ్ చేయలేకపోయారు? ఈ వైసీపీ నాయకుడు ఎలాంటి వాడు అంటే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదనుకున్న అన్న వ్యక్తి, ఆ వ్యక్తి కింద పనిచేస్తున్నాడు ఈ పోలీస్ శాఖ. మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈరోజు పొద్దున్న కూడా మీటింగ్లో ముగ్గురు ఉన్నతాధికారులు బృందం వచ్చారు. రాత్రంతా నాకు వరుసగా ఫోన్లు మన మెసేజ్లు మోగుతాను ఉన్నాయి మా వాళ్ళ దగ్గర నుంచి. మేము లిఫ్ట్ చేస్తారంట 4:30 గంటలకి, 3:30 గంటలు లిఫ్ట్ చేస్తారంట, 500 పోలీసులు వచ్చారంట, బయట తిరుగుతున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ హాల్లో మనకి రిసెప్షన్ ఏరియాలో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. 3:30-4 గంటల వరకు దేనికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? ఏం చేశామని? సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి, పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా. గంజాయి సాగు చేసేవాళ్ళని దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమైన స్థానంలో ఉంది గంజాయి సాగులో అని చెప్పి ఎక్స్పోర్ట్లో గంజాయి దొంగలను వదిలేయండి, వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి. సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి. మీరు దోపిడీ చేసే వాళ్ళకి, నేరస్తులకి మీరు కొమ్ముగాయండి, ప్రజా సమస్యలకి భుజం కాసే వాళ్ళకి మటుకు మీరు గొంతు నొక్కేయండి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గురించి మీరు మాట్లాడదలుచుకుంటే, డీసెంట్రలైజేషన్ అంటే అధికారం ఒక్కచోట కేంద్రీకృతం అవ్వకుండా ఎక్కువ చోట్ల ఉండాలని ఇది వాళ్ళ వాదన. అమరావతి రాజధాని అసలు దానికి అసలు మా మనసులో కూడా అమరావతి రాజధాని ఇవన్నీ 3 రాజధానులు అసలు ఉద్దేశం లేదు మాకు ఈ పర్యటనలో. మేము వచ్చిందల్లా మా పార్టీ తాలూకు నాయకులతోటి మా కార్యక్రమాలు చేసుకోవడానికి, జనమేణ చేసుకోవడానికి వచ్చాం. అసలు 3 రాజధానులు అనేది మా దృష్టిలో లేదు, వీళ్ళు చెప్పే వరకు మా దృష్టిలో లేదు. అసలు మేము తీసుకున్నాం, ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాం, అమరావతి రాజధానిగా ఉంటుంది, ఒకటే క్యాపిటల్ ఉండాలని కోరుకున్నాం అంతే. ఒకవేళ కర్నూలే రాజధానిగా పెట్టుంటే కర్నూలు, లెట్ ఇట్ బి కర్నూలు. అలాగే మీరు విశాఖపట్నమే 2014లోనే మీరు డిసైడ్ చేసుకుంటే లెట్ ఇట్ బి విశాఖపట్నం. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తారంటే ఎట్లా? ఆయన వచ్చే మొదలెట్టి అన్నట్టుగా అలా ఎలా కుదురుద్ది? ముఖ్యమంత్రి మారినప్పుడు క్యాపిటల్స్ మారిపోతాయా, రాజధానులు మారిపోతాయా? నిజంగా మీకు ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ, రాయలసీమ మీద అంత ప్రేమ మీకు? ఏ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ నుంచి, ఎందుకు రాయలసీమ వెనుకబాటులో ఉంది? ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు అక్కడ? ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఉంటారు, ఎందుకు ఇక్కడ రాజకీయ నాయకులు వెనుకబాటుతనం లేదు? ఇక్కడ కేవలం ప్రజలను ఎందుకు వెనుకబాటుతనం ఉంది? మీరు మాట్లాడుతున్న, వైసీపీ మాట్లాడుతున్న డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ అనేది ఒక్కచోట అధికారం కేంద్రీకృతం అవ్వకూడదు, అది వాళ్ళ లాజిక్. మరి ఆ లాజిక్నే తీసుకుంటే 48 శాఖలు, 26 మంది మంత్రివర్గం, 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, వీళ్ళకు కూడా అధికారం వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ డీసెంట్రలైజేషన్ ఇక్కడ పనిచేయదు, సెంట్రలైజేషన్ ఆఫ్ వన్ మ్యాన్, ఒక మనిషి కింద ఉండాలి అది. కేంద్రీకృతం ఏమో, వాళ్ళ అధికారం ఏమో వీళ్ళెవరికి లేదు. ఇప్పుడు బొత్స గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు, ఎవరైనా సరే, ఎనీ వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ స్థాయి ఏ నాయకుడైనా సరే, చిలక పలుకులు పలుకుతారు వచ్చి, చిలక బూతులు, చిలక పలుకులు, వాళ్ళు బూతులు రాసిస్తారమ్మా, వీళ్ళు ఇలా తిట్టండమ్మా, వీళ్ళు వెళ్తే అలాగే తిట్టేశారు. ఒక మనిషి చెప్తాడు ఇక్కడికి వచ్చి, ఏది 48 శాఖలు,
28 మంత్రులు, మంత్రివర్గం, 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుండి వీళ్ళందరూ ఒక వ్యక్తి గొంతు రిఫ్లెక్ట్ చేస్తారు. ఎక్కడుంది మీరు చెప్పే వికేంద్రీకరణ? బూతులు తిట్టడానికి వికేంద్రీకరణ? నిజమైన అధికారం మొత్తం మీరు మీ దగ్గర మీ గుప్పిట్లో పెట్టుకోండి. మీరు డిసెంట్రలైజేషన్ మాట్లాడుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మిన్ కార్పొరేషన్, మైనారిటీస్ కార్పొరేషన్, 56 బీసీ కార్పొరేషన్లు కులానికి ఒకటి, కానీ ఏ కార్పొరేషన్ కూడా ఫండ్లు ఇవ్వలేవు. ఒక సప్లాన్ ఫండ్స్ రిలీజ్ చేయలే. ఈ నిర్ణయాలను తీసుకుంది ఎవరు? ఒక్క వ్యక్తి. అది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. వీళ్ళు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడతారు, వీళ్ళు 3 రాజధానుల వికేంద్రీకరణ గురించి మాట్లాడతారు. వీళ్ళు 13,319 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్తులు, కానీ లోకల్ బాడీ ఫండ్స్ ఎల్లకూడదు, ఎల్లాలా వద్దు అనేది ఒక్క వ్యక్తి నిర్ణయిస్తాడు, ఆపేశాడు. ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి. అక్కడ మళ్ళీ అధికారం కేంద్రీకృతం కావాలి, అక్కడ వికేంద్రీకరణ అవసరం లేదు. ఇక్కడ లక్షలాది మత్స్యకారులు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ 40% మంది ఉంది ఇసు మనకి ఉత్తరాంధ్ర కోస్టల్ బెల్ట్ లో, కానీ ఒక్క వ్యక్తి నిర్ణయించాడు GO 217. అక్కడ మళ్ళీ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అక్కడ డిసెంట్రలైజేషన్ లేదు. అక్కడ ఇంతమంది ఉన్నారే, వీళ్ళకి డబ్బు కావాలి, వీళ్ళకి అధికారం అక్కడ లేదు. 35 లక్షల భవన నిర్మాణ కార్మికులు, 450 కోట్ల వాళ్ళకి సంబంధించిన నిధిని ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు, ఒక ప్రైవేట్ కంపెనీకి దారదత్తం చేయడానికి. మొత్తం వాళ్ళకి సంబంధించిన 450 కోట్ల నిధిని ఒక వ్యక్తి నిర్ణయించాడు, అది అటుపోవాలని, ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేయాలని, మిగతా కార్యక్రమాలకు మళ్లించాలని. అలాగే శాండ్ మైనింగ్ రైట్స్, ఇసుక హక్కులు ఎవరికి ఉండాలనేది ఒక వ్యక్తి నిర్ణయించాడు, ఒక కంపెనీకి వెళ్ళిపోవాలని. ఇక్కడేమో వికేంద్రీకరణ ఇక్కడ పనిచేయదు, ఇక్కడ మొత్తం డబ్బులు చేయని వాళ్ళ దగ్గర కేంద్రీకృతం అవ్వాలి. గొడవ పెట్టడానికి బూతులు తిట్టడం వికేంద్రీకరణ. డ్వాక్రా గ్రూప్స్ లో 98 లక్షల మంది డ్వాక్రా గ్రూప్స్, వాళ్ళ 2,000 కోట్ల రూపాయల అభయహస్తం ప్రీమియం ని ఒక్క వ్యక్తి విత్డ్రా చేశాడు. అక్కడ వికేంద్రీకరణ అవసరం లేదు, అక్కడ మొత్తం వాళ్ళ చేతులు వాళ్ళ గుప్పిట్లో ఉండాలి. ఆరు లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి సిపిఎస్ అనేది చేస్తామని 3.5 సంవత్సరాలైంది, ఇది ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. కంప్లీట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అదానీ డేటా సెంటర్, ఐటీ కంపెనీలు అంటే లులు గ్రూప్ కానీ, కియా కానీ, అమర్ రాజా బ్యాటరీస్, ఏషియా పల్ప్ అండ్ పేపర్స్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినాయి కేవలం ఒక్క వ్యక్తి వల్ల. ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం, వాట్ ఆల్ లేవనో వాళ్ళు అనుకున్న ఏ పర్మి ఏ కండిషన్స్ చెప్పారో వదిలేశారు. ఒక్క వ్యక్తి. ఇది కేంద్రీకృతంగా, ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కదా. ఇది మీరా డిసెంట్రలైజేషన్ గురించి మాట్లాడేది? మీరు ఆంధ్రప్రదేశ్లో 6.2 లక్షల రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులు 6.2 లక్షల మంది. ప్రతిరోజు గడిచే కొద్దీ వారికి ఎలిజిబిలిటీ, వాళ్ళ అవకాశాలు దూరం అయిపోతూ ఉంటారు. ఈ నిర్ణయం తీసుకుంది ఒక్క వ్యక్తి. ఒక్క వ్యక్తి దగ్గర అధికారం కేంద్రీకృతం అవటం వల్ల పెట్టుకుంది. ఇతను వికేంద్రీకరణ గురించి మాట్లాడతాడు. అసలు టోటల్ గా ఏమి నడవాలి రాష్ట్రంలో అనేది ఒక్క కుటుంబం నిర్ణయిస్తుంది. అది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. వీళ్ళు డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్స్ గురించి మాట్లాడతారు. వీరికి నిజంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ అధికార వికేంద్రీకరణ గురించే మాట్లాడాలంటే రామ్ మనోహర్ లోహియా గారు చెప్పినట్టుగా, ఆచార్య చలంగ్ గారు చెప్పినట్టుగా, నేను పోరాడయాత్ర అప్పుడు ఏ అధికారం ఎవరు వస్తే అదే కులం కింద కేంద్రీకృతం అవుతుంది. డీసెంట్రలైజేషన్ ఎక్కడుందండి?
డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే అన్ని కులాలకి వారి వారి ప్రాతినిధ్యం కల్పించేలాగా అన్ని ప్రాంతాలకి అధికారం ఇవ్వండి. వాళ్ళకి పేరుకే మంత్రులు వీళ్ళందరూ, ఎక్కడ అధికారం ఉంది వీళ్ళకి? సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ వీటి గురించి పిచ్చి కథలు. ఎందుకంటే మూడు రాజధానులు అనేది నిజంగా ప్రజలు కోరుకుంటే, ఎందుకంటే ఉద్యమాన్ని ప్రజలు, మన నాయకులు పుట్టిస్తే పుట్టదు, ప్రజల్లో నుంచి పుట్టాలి. నిన్న పర్యటన తాలూకు నేను ఊహించలేదు. నేను ఒక అరగంటలో 40 నిమిషాల్లో వచ్చేస్తాను అనుకున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి ఎంతసేపు తిప్పి కొడితే ఒక అరగంట, అరగంటకు 1/2 గంట పడుతుంది, ఇంకా గంట పడుతుంది మహాయితే. ఈ గంటలోపు వచ్చేటప్పటికి జనం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ప్రకటించిన విధానం ఏంటి? పొద్దున వీళ్ళు చేసిన ప్రోగ్రామ్కేమో 100,000 మందితో గర్జిస్తామంటారు. అయినా మీరు ప్రభుత్వంలో గర్జించడం ఏంటాయా? మీరు ఎవడు గర్జిస్తాడు? సింహనాదాలు ఎవడు చేస్తాడు? అధికారంలో లేనివాడు కడుపు కాలినోడు గర్జిస్తాడు మాకు అన్యాయం జరుగుతుందని. వీడు అధికారంలో ఉండి వీళ్ళు గర్జిస్తానంటారేంటి? మీరు ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి కానీ మీ నిరసనలు ప్రకటిస్తానంటే ఎట్లా మీరు? అలాగే నిన్న కూర్చోబెట్టి నిన్న అది పోలీస్ అధికారులతో గొడవ పెట్టుకోలేక కాదు, అంత సమర్థత లేక కాదు, అంత ధైర్యం లేక కాదు. కేవలం పోలీస్ అధికారుల మీద ఉన్న గౌరవం, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో మేము కామ్గా ఉన్నాం. నిన్న పోలీస్ ఉన్నతాధికారి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇలా ఇలా కొడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు నన్ను గొడవ పెట్టుకోమని, గొడవ పెట్టుకోమని రెచ్చగొడుతున్నాడు నన్ను. నేను పోలీస్ అధికారులు ఈరోజు పొద్దున్న ఒకటే చెప్పా, నాకు మీతో గొడవ పెట్టుకోవడానికి అసలు మీరు ఎవరన్నా? మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని నడిపేది మీరు కాదు, పోలీసులు కాదు, మీరు శాంతి భద్రతలకే మీరు. కానీ ఎట్లా విధాన నిర్ణయాలు ఎవరైతే నిర్ణయిస్తారో ఆ పొలిటికల్ లీడర్షిప్తో మాకు గొడవ, మీతో సంబంధం లేదు మాకు. పొద్దున ఉన్నతాధికారుల బృందంలో ఒక పెద్దలు ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, రాత్రంతా ఏదో రకరకాల ఉదంతులు ఉన్నాయి, మేము పోలీసులు చంపేస్తారని మిమ్మల్ని ఇట్లా చాలా బాధ పెట్టినాయి మాకు అలాంటి సోషల్ మీడియాలో వదంతులు అంటే, స్టేట్ వైలెన్స్ చేయడం అనేది సహజం. అది నేను వాళ్ళకొకటే చెప్పా, వైసీపీ తాలూకు బెదిరింపులు నాకు ఇది కొత్త కాదు. ఇప్పటిదాకా నాకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం, ఈరోజు జరిగింది కాబట్టి చెప్తా ఉన్నా. మీటింగ్స్ వెళ్తున్నప్పుడు పేపర్లు పడేస్తారు మహాబూతులతోటి, నా కూడా చంపేస్తాం నిన్ను. 2019లో కూడా నెక్స్ట్ టైం మేము అధికారులు ఆపి మేము చంపేస్తాం ఇట్లా చెప్తా ఉన్నాడు, వచ్చినా చంపేస్తాం రాకపోయినా చంపేస్తామని. ఇలాంటి ఉడతూపులకు నేను భయపడను. వైసీపీ గుండాగాళ్ళకి ఒకటే చెప్పేది అండి, ఇలాంటి ఉడతూపులకు నేను భయపడ్డు. పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, ఇలాంటి ఉడతూపులు, ఇలాంటి తాటాకి చప్పులు లేని పిచ్చి బెదిరింపులు ఇవ్వకండి. చాలా చూసి వచ్చాం జీవితంలో, చాలా తట్టుకొని నిలబడడానికి వచ్చాం, మార్పు రావాలని వచ్చాం. అగెయిన్స్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, సచ్చీలు సచ్చరిత్రులు రావాలని కోరుకున్న రాజకీయాల్లో. పోలీసు ఉన్నతాధికారుల బృందానికి ఒకటే చెప్పాం, మీ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి, అతనికి మీరు సలాం కొడుతుంది, దానికి ఏం చేయలేము, అది వ్యవస్థ, మీరేం చేయలేరు. కానీ మమ్మల్ని అడ్డుకునే శక్తి మీకు లేదని. ఈ రోజున వాళ్ళు ఏంటి, వాళ్ళు బెదిరింపులేండి, మేము జనవాణి కార్యక్రమం చేయకూడదని. 100 మంది మా వాళ్ళని తీసుకెళ్లిపోయారు రాత్రి, ర్యాలీ చేసినందుక. ఈ వ్యక్తి గతంలో ఉన్న ముఖ్యమంత్రిని ఉరి తీసేయండి, ఎవరు పట్టించుకోవాలి? ఆ రోజు పోలీసులు ఎవరు పట్టించుకోవాలి? సొంత చిన్నాయన చనిపోతే అది పోలీసులు పట్టించుకోరు, గంజాయి వెళ్ళిపోతుంటే పోలీసులు పట్టించుకోరు. ఒక ర్యాలీ చేయండి ప్రజల కోసం, ప్రజలు రోడ్డు మీదకి నమస్కారాలు పెడుతుంటే అభివాదానికి ప్రతి అభివాదం చేస్తే పోలీసులు, కొన్ని 100లాది మంది పోలీసులు వచ్చి నా రూమ్ తలుపులు తట్టి, ఇంక పక్క తలుపులు తట్టి 100 మందికి పైగా అరెస్ట్ చేశారు. సంబంధం లేని వాళ్ళు, పర్మిషన్ తీసుకున్న 14 మందిని 15 మందిని అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టారు. పక్కన నిలబడి మాకు సపోర్టింగ్ ఉన్న స్టాఫ్ ని తీసుకెళ్లిపోయారు, మా కెమెరాలు పట్టుకెళ్లిపోయారు. రాత్రంతా గోళ 3:30కి నా బండి తాళాలు కావాలండి. ఏం పన్నాయా నా బండి తాళాలతో మీకు? ఏమనుకుంటారు మీరు అని చోద్యం చేతులు కట్టుకుని చూస్తాం అనుకుంటున్నారా? మేము ఈ కార్యక్రమాన్ని నాకు ఎలా తీసుకెళ్ళాలో చాలా బాగా తెలుసు, బలంగా తెలుసు. ఎందుకంటే రాజకీయం అనేది ఒక 10 రోజుల్లో 10 రోజుల్లో ఒక పక్ష రోజుల్లో రాజకీయం కాదు, ఇది దశాబ్దాలు రాజకీయం చేయడానికి ఇక్కడ ఉన్నాం మేము.
దశాబ్దాలు తట్టుకునే శక్తి ఉండటం వల్ల ఇక్కడ ఉన్న రాజకీయాలు. వైసీపీ గుండాగాళ్ళకు కూడా ఇదే చెప్తున్నా, మీలాంటి క్రిమినల్స్ ని ఎలా ఎదుర్కోవాలి నాకు బాగా తెలుసు. అలాగే మీరు చంపేస్తాం, నరికేస్తాం, ఇలాంటి పిచ్చి అడ్డుకుంటామంటే దాన్ని ఎలా ఎదిరించాలో కూడా బాగా తెలుసు. ఇలాంటి పిచ్చి బెదిరింపులు, ఉడతూపులు మానేయండి. రెచ్చగొట్టడానికి నా దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి, మేము వాడమే అంతే. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, కులస్వామ్యాన్ని నమ్మం, ఏకవ్యక్తి స్వామ్యాన్ని నమ్మం. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం నిజంగా, వీళ్ళు వికేంద్రీకరణ గురించి మాట్లాడాలంటే 2014 వీళ్ళందరూ పార్లమెంట్ మెంబర్లే కదా వీళ్ళందరూ కాంగ్రెస్లో. ఆ రోజు ఎందుకు మాట్లాడాలి మీరు? ఇదే వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రి, ఆ రోజున పార్లమెంట్ సభ్యుడు కదా, నువ్వేం మాట ఎందుకు మాట్లాడాలి? ఆ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సొంత గన్నులు కావాలని ఎందుకు మాట్లాడాల? రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడాల? మీరా చూపిస్తారు మాకు? ఇన్నిసార్లు వచ్చాము నేను వైజాగ్, ఇన్నిసార్లు ప్రత్యేక స్టేటస్ కూడా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా మేము ప్రోగ్రామ్ చేస్తాం. ఆ రోజు కూడా అప్పుడు ప్రభుత్వం కూడా మమ్మల్ని అడ్డుకోలేకపోయింది. ఇంత హెరాస్ చేయాలా మమ్మల్ని? ప్రతి చోట స్టేట్ కొంత ప్రశపిస్తుంది కదా, దాన్ని కాదంటలే మేము. కానీ వీళ్ళంత అప్రజాస్వామికంగానా ఇంత? ఈరోజు మా జనవాణి కార్యక్రమం కూడా వెళ్లాల్సింది, దాదాపు 70 లక్షలు మా కార్యకర్తలకు పంచాలి ఈ రోజున. బీమా పథకం, అలాగే జనవాణిలో పిటిషన్లు తీసుకోవాలి, 100లాది పిటిషన్లు. ఇలాంటి తరుణంలో మా వాళ్ళకి 100కి పైగా మా వాళ్ళని అరెస్ట్ చేశారు. మా నాయకులు లేకుండా మేము జనవాణి కార్యక్రమం కొద్ది రోజు మేము వాళ్ళు బయటకు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలి, విడుదల చేయకపోతే మా తదుపరి కార్యక్రమం అందరూ నిర్ణయించుకొని తెలియజేస్తాం. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక యుద్ధం, ఇది జస్ట్ వైసీపీ ఒకటనే కాదు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాల్లో ఉంటే వచ్చే సమస్యలు ఇవన్నీ. ఇలాంటి నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు ఎందుకుంటే రాష్ట్రానికి వచ్చిన సమస్య దురదృష్టకరం. కులం, కులాలతో కొట్టుకుని చచ్చిపోతున్నాం, ప్రాంతాలతో కొట్టుకుని చచ్చిపోతున్నాం, దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు వచ్చింది మా జనరల్ సెక్రటరీ సిద్ధ మసూదన్ రెడ్డి గారిని బోనపల్లి శ్రీనివాస్ గారి ఇద్దరు అరెస్ట్ చేశారు. ప్రెస్ మీట్ రాకూడదు, ఏం సూచిస్తుంది ఇది? రియాజ్ని అదే జరుగుతాను. అంటే దీనికి నేను మెయిన్గా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి నేను చాలా వ్యతిరేకి. ఎందుకంటే సమాజం భద్రతగా ఉండాలని కోరుకునేవాడు, శాంతి భద్రతలు ఉండాలని కోరుకునేవాడు. నిజంగా గొడవ పెట్టుకోవాలి, శాంతి భద్రతలు ఇష్యూనే అవ్వాలి అంటే నిన్న ఆ ఉన్నతాధికారి హై హ్యాండెడ్ బిహేవియర్కి గొడవ ఖచ్చితంగా పెట్టుకునేవాడు. కానీ నాకున్నది ఒకటే, ఫస్ట్ ప్రజాస్వామ్యం గౌరవం, శాంతి భద్రతలు బాగుండాలి. ముఖ్యంగా వైజాగ్ సంబంధించి, వైజాగ్ చాలా పీస్ఫుల్ ఏరియా, అలాంటి ఏరియాలో గొడవలు ఎందుకు తావివ్వడం అని చెప్పి సహనంతో అతను ఎంత ఇన్సల్ట్ చేసిన అధికారి మౌనంగా తీసుకున్నాను. మా వాళ్ళు నా తిట్టుకొని ఉండొచ్చు, దారి పొడుగుతా, నీకోసం వస్తే నువ్వు లేదని వాళ్ళు చెప్పలేను కదా తిరిగి వచ్చే వరకు. మరి భరించాం, అభివాదం చేస్తే కూడా చాలా చులకనగా కూర్చో అంటాడు, బెదిరిస్తాడే, ఏం మాట్లాడతాం, సామాన్యులం కదా భరిస్తాం, మా దగ్గర అధికారం లేదు, చిన్న మనుషులం కదా భరిస్తాం మేము. కానీ మా పోరాటం ఆపం కదా, చూద్దాం ఎక్కడ దాకా తీసుకెళ్తాం, ఏటి వెళ్తుందో మాకు తెలియదు. మేమందరం కూర్చొని ప్రజాస్వామ్య బద్ధంగా మేము దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, మేము అన్ని ఆలోచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. మా నాయకులు వచ్చే వరకు ఈ జనవాణి కార్యక్రమం దీన్ని ముఖ్య సెక్షన్, ఇందాక అటెంప్టెడ్ మర్డర్ సెక్షన్ 307 మీద కేసు పెట్టారు మా వాళ్ళందరినీ.
మీరు ఆలోచించండి, సెక్షన్ 307 ఎవరి పేరు మీద పెడతారండి? ఎవరన్నా అటెంప్ట్ మర్డర్, ఒక వ్యక్తిని చంపు హత్యాయత్నం చేస్తే వ్యక్తి మీద పెడతారు. కానీ మాకు వైసీపీ ఎలా పెట్టిందండి ప్రభుత్వం, అసలు సంబంధం రోడ్డు మీద మాకు పర్మిషన్, మాకు పెరేడ్, మాకు ర్యాలీకి పర్మిషన్ కావాలని 14 మంది మన నాయకు సంతకాలు పెట్టాలి కదా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళ మీద పెట్టారు కేసులు. మరి నిజంగా అదే లెక్కల్లో అనుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయే, మరి వాటన్నిటికీ మిమ్మల్ని బాధ్యత వహించొద్దు? మరి మీ మీద ఎన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి? మీ మీద ఎన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి? మాట్లాడితే ప్రతి వైసీపీ నాయకుడు బూతులతో ఇరుచుకుపడిపోతారు, మీరు వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడిపోతారు. మరి రాక చేతగాక భవిష్యత్ చెప్తాం, మీకు భవిష్యత్తులో అన్ని తెలియజేస్తాం, మేమేం మర్చిపోము, అన్ని తెలియజేస్తాం. ఎందుకంటే దశ దశాబ్దాలుగా ఉండటానికే ఉన్నాం ఇక్కడ రాజకీయాల్లో. మీరేదో కూర్చోబెట్టి ఇలా బెదిరించేస్తే ఒకసారి ఓడిపోతే ఇలా అనేస్తే మేము అంత అవమానాలు గురయ్యామనేది రాజకీయాలకు వచ్చామని కాదు, అన్నిటికీ సిద్ధపడే వచ్చాం. ఈరోజున అధికారులు కూడా ఒకటే చెప్పాం, మిమ్మల్ని పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లి మిమ్మల్ని చంపేస్తాను వదంతులు వస్తున్నాయంటే అని కూడా చెప్పి మీరు ఎక్కువ ఆలోచించకండి, అసలు వదంతులే కదా మాకు తెలుసు. ఇలాంటి డైరెక్ట్గా నా చాలాసార్లు చెప్తారు, క్రిమినల్స్ నేర చరిత్రలు రాజకీయాల్లోకి రాకుండా ఎదుర్కోవాలి. ఆ తరుణంలో నా ప్రాణాలు పోయినా నాకు ఓకే, అంత దేశం నాకు ఈవెన్ ఐ డోంట్ మైండ్ బికమింగ్ అ మార్టర్. మతం కోసం చచ్చిపోయాలని ఉంటారు, కానీ ప్రజాస్వామ్యం కోసం చచ్చిపోవాలంటే నాకు అన్న చాలా సంతోషంలో చచ్చిపోవాలి. నిజంగా ఆ పోలీస్ అధికారులు అదే చెప్పారు, పోలీస్ అధికారులు కూడా నా కోరిక ఏంటంటే మీరు కూడా అందరం ఇక్కడే ఉండాల్సిన వాళ్ళం, భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి, మీరు ప్రజాస్వామ్యం పరిరక్షించండి, హై హ్యాండెడ్ బిహేవియర్ మానేయండి. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి, కానీ మీరు 35 ఏళ్ళు సర్వీస్లో ఉండాలి. మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని నా విన్నపం కూడా మాకు ఎక్స్ట్రా ఫేవర్లు చేయమని మేము చెప్పట్లా, మాకు రావాల్సిన న్యాయబద్ధంగా ఏం చేయాలో అవి చేయండి. అకారణంగా మా వాళ్ళు కేసుల మీద పెట్టారు, అవన్నీ దయచేసి తీసేయండి. అది నిర్ణయించుకున్నాం సార్, సాయంత్రం మీరు రావడంతో స్వాగతం పలికారు. సో దానికి జనాదరణ చూడలేక ఈ రోజు కావాలని మీ జనవాణి కార్యక్రమం అడగడానికి రాత్రి మీరు అరెస్ట్ చేశారని భావిస్తున్నారా? లేకపోతే ఖచ్చితంగా జనవాణి కార్యక్రమాన్ని అడుగుకోవడానికి, దాంతోపాటు గొడవలు కావాలి వాళ్ళకి. వాళ్ళకి ఎలాంటి గొడవలు కావాలి? ఇప్పుడు కోనసీమ లాంటి గొడవలు కావాలన్నాయి. ఇప్పుడు మా మీద దాడి చేస్తారనుకుందాం, మా చుట్టుపక్కల మా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకి ఆ గొడవ కావాల, ఆ గొడవ మేమేమో. వాళ్ళు కోడికత్తిని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు కదండి, కోడికత్తి కేసు వాళ్ళే క్రియేట్ చేసిన, అట్లా కూడా ఆయంగా కూడా చూద్దాండి. ఇప్పుడు కోడికత్తి వాళ్ళే పొడిపించేసుకుని వాళ్ళే కేసు పెట్టారు, మరి ఈ రోజు దాకా కేసు తేలాల, మరి అలాగే ఇది కూడా మరి వాళ్ళే వాళ్ళే అది వాళ్ళు చేయించుకున్నారు, ఎలా చేస్తున్నారు నాకు తెలియదండి. ఖచ్చితంగా ఉండదు కదండి, గొడవ పెట్టుకోండి. మీకు ఏం చెప్పాను మీకు, వాళ్ళకి గొడవ కావాలండి. ఇక్కడ వైజాగ్లో ఉత్తరాంధ్రలో శాంతి భద్రతలు ఉండకూడదు, ప్రజాస్వామ్య బద్దంగా ఎవడు ఉండకూడదు. వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ఇప్పుడు నేరస్తులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు నేరస్తులుగా చూస్తారు కదా, అంటే మమ్మల్ని కూడా గొడవ పెట్టుకుని వీళ్ళు కూడా మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తారు, వీళ్ళు కూడా గొడవలు చేసేవాళ్ళు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా దాంట్లో భాగంగానే మేము చూస్తున్నాం. లేదంటే పోలీసు అంతమంది ఉండి ఎందుకు వెళ్ళలేదు, పోలీస్ సెక్యూరిటీ ఎందుకు వెళ్ళలేదండి? జనరల్గా మీకు ఒక ఇన్ని వేల మంది ఒక చోట గుమిగూడుతున్నాం, జన సహజంగానే వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ ఉండాలి ఇంతమంది మినిస్టర్స్కి, మరి పోలీస్ సెక్యూరిటీ ఎందుకు లేదు? అంటే గొడవ కావాలి, వాళ్ళు ఇలా అంటారు మనం ఇలా అవ్వాలి, లేదా ఆ గొడవలో మన మనుషులను దూర్పేద్దాం, గొడవ చేయించుకుందాం కోడికత్తి కేసులాగా, అది కూడా అనుకోవచ్చు కదా. ప్రశాంత్ కిషోర్ టీమ్ దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడే ఉందని ప్రచారం జరుగుతుంది సార్, అందులో భాగం అనుకుంటున్నారా? పాపం ప్రశాంత్ కిషోర్ గారి సంబంధం ఏంటండి, వాళ్ళు సపోర్టర్స్ అయితే వాళ్ళ పాప అంటే క్రైమ్కి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏమైంది ఎలక్షన్ స్ట్రాటజీ ఇస్తారు తప్ప వాళ్ళకి మనుషులను చంపాలి ఇవన్నీ చేయాలి వాళ్ళు ఇస్తారని ఆ స్థాయి వ్యక్తిస్తారు.
సార్, నేను ఇక్కడికి వస్తే భూ కుంభకోణాల గురించి, రిషికొండ దోపిడీల గురించి మొత్తం వాళ్ళకి, ఉదాహరణకి ధర్మాన ప్రసాదరావు గారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకు మన అనిపించింది 71 ఏకర్స్ అనుకుంటా, సైనికుల భూములు, మాజీ సైనికుల భూములు. లాస్ట్ టైం నేను 2018లో కూడా స్టీల్ ప్లాంట్ ఆ టైంలో నేను గాజువాక్ వెళ్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మా భూములు తీసేశారు, కొంచెం మీరు న్యాయం చేయండి. మాజీ సైనికుల మీటింగ్కి వెళ్తే ఒకవైపు ఏమో దేశాన్ని మొన్న రెడ్డి ప్రసాద్ అనే ఒక సైనికుడు ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్లో పనిచేస్తారు మన జమ్మూ అండ్ కాశ్మీర్లో, అబ్బాయి చొకటే అన్నాడు. అంటే మేము దేశ సరిహద్దులను మేము కాపాడుతూ ఉంటాం, ఇక్కడ మా నేల సరిహద్దులు మేము కాపాడుకోలేకపోతున్నాం. మా అధికారులు ఏం చెప్తారంటే మా దేశానికి లోపలికి వచ్చినట్టు మన హద్దుల్లోకి వచ్చిన కాల్ చేయమంటారు. మరి మన హద్దుల్లోకి వచ్చిన మేము ఏం చేయలేకపోతున్నాం అన్న కడుపు మండిపోతుంది, నేను కూడా ఉగ్రవాదిని అయిపోవాలన్నాడు, కడుపు మండి. అలాంటిది ఎంతమంది ఉత్తరాంధ్ర నుంచి అత్యధికంగా మిలిటరీ వెళ్తారు, తర్వాత రాయలసీమ నుంచి వెళ్తారు, తర్వాత ఆంధ్ర నుంచి ఉంటుంది, మిగతా కోస్తా ప్రాంతం నుంచి ఉంటుంది, కానీ అత్యధిక శాతం సైనికులు మనకి ఉత్తరాంధ్ర నుంచి. అలాంటి ఉత్తరాంధ్ర సైనికులు భూములు 71 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయి డైరెక్ట్ ఆయన ధర్మాన ప్రసాదరావు గారని చెప్తా ఉన్నారు, పేర్లు ఎవరైనా కావచ్చు. బట్ దాన్ని ఎందుకు మీరు నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమే కనుకుంటే అవి రిలీజ్ చేయండి ఫస్ట్. అంటే ఒకటి సార్, అది వాళ్ళకి భయం పట్టుకుంది సార్, భయం పట్టుకుంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ పొలిటికల్ వాళ్ళు ప్రజా ఉద్యమాన్ని వాళ్ళు ఎదుర్కోలేదు. సో దాంట్లో బాగా ఏం చేస్తారు ప్రజా ఉద్యమంలో, ఇది కొత్తగా చేసేది కాదు, అనాదిగా వస్తున్నది, భవిష్యత్తులో కూడా ఉండేది, ఇది కొత్తగా ఉండే ఈ రోజు వచ్చింది కాదు. వీళ్ళు పాత చిల్లర పద్ధతి ఉంది. వైసీపీ చేసే అక్రమాలు చూడాలంటే నా జీవితకాలం అయిపోతాను, ఉన్నాయి అక్రమం ఒకటా రెండా, నేను అదే విసిగిపోతాను, పంపిస్తా ఉంటా ఏ మాట్లాడే గురించి అనుకుంటున్నాను. ఎవరు అస్సలు బాబు నేను చాలా క్లారిటీతో ఉంటానండి. ఒక నిర్ణయం, నా రీజన్ ఏంటని చెప్తాను. ప్లెడ్జ్డ్ వర్డ్ నాకు వల్లభాయ్ పటేల్ గారు దీన్ని తీసుకుంది, ప్లెడ్జ్డ్ వర్డ్. ఒక మాట ఇస్తే ప్రజాస్వామ్యంలో దానికి నువ్వు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను క్యాపిటల్ ఎక్కడ ఉండాలి నేను డిసైడ్ చేయలే. పాపం వాళ్ళు ప్రాబ్లం ఏమైపోయిందంటే వాళ్ళు దోనకొండలో భూములు కొనుక్కున్నారంట వైసీపీలో, అక్కడ పెట్టలేదంట ఇక్కడ పెట్టుకున్నారంట, అది గొడవ. అదేదో 30,000 ఎకరాలు 70,000 ఎకరాలు ఎందుకు చెప్పారు ఆ రోజున? నేను ఎప్పుడు కూడా అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి సంబంధించి నేను ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునేవాడు తప్ప నేను ఇక్కడ రాజధాని ఉండాలి. ఒక నేను అందరూ కలిపి ప్రధానమంత్రి గారు వచ్చారు కదా, ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఈయన కూడా 30,000 70,000 ఎకరాలు కావాలని కోరుకున్నా. అందరూ అనుకున్న తర్వాత మీరు ఇప్పుడు మారుస్తానంటే ఎట్లా? అలాగే వైజాగ్ ఉంది, వైజాగ్ కొత్తగా డెవలప్మెంట్ చేయాలండి. వైజాగ్ మన విజయవాడ కన్నా చాలా పెద్ద సిటీ, ఇది విశ్వనగరం, ఇది విశ్వనగరానికి దగ్గరికి చేరువుగా వెళ్ళే కెపాసిటీ ఉంది. భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ 2,000 పైచలకు ఎకరాలు సేకరించారు, మరి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్పండి, నటన అన్నారండి విశాఖని ఇక్కడ మీరు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు, విశాఖ మీకు చాలా ఇచ్చింది, అలాంటి విశాఖకి రాజధాని వద్దు అంటూ పవన్ కళ్యాణ్ దండయాత్రగా విశాఖకు వస్తున్నారు. మీకు నటన నేర్పింది, మీకు ఇక్కడ అమ్మాయిని ఇచ్చింది, లేకపోతే ఇక్కడ కలెక్షన్ చేసి ఇక్కడ మీకు మీ సినిమాలకి కలెక్షన్స్ వచ్చాయి, షూటింగ్ చివరికి మీరు పోటీ చేసే అవకాశాన్ని కూడా ఇక్కడే ఎంచుకున్నారు. అలాంటి విశాఖని మీరు రాజధానిగా చూడలేకపోతున్నారు, లేకపోతే రాజధానికి వద్దు అనుకుంటారా అన్నది ప్రధాన. విశాఖలో కొత్తగా రాజధాని చేయడానికి ఏముందండి? ఒక ఏమి ఇప్పుడు నేను శ్రీకాకుళంలో పెడితే, శ్రీకాకుళంలో రాజధాని పెడుతుంటే వద్దున్నావు అంటే నేను దానికి వ్యతిరేకించే ధైర్యం కూడా చేయను. అసలు వైజాగ్ అనే దాన్ని నేను అనేది అంటే వీటన్నిటికంటే ముందు మీరు అడగాల్సింది, నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాను అని బాంబేలో యాక్టింగ్ నేర్చుకున్నారా పెట్టమంటారా? ఏం లాజిక్ మాట్లాడతారు? నేను 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకున్నా, 3 చోట్ల పెట్టమంటారా ఒక క్యాపిటల్లో? ఏం మాట్లాడతారు, సంబంధం లేదు. నేనే చెప్తాను ఎందుకు అంత బాధ, ఎందుకు? వాళ్ళు కూడా చేసుకో, మంచిగా మాట్లాడితే నేను 3 సార్లు చేసుకున్నా, 3 మీరు చేసుకున్నా ఎవడు కాదు, విడాకులు తీసుకోండి, నేను నాకేం ఇబ్బంది లేదు, మీరు తీసుకోండి.
చాలా అసూయ పడుతున్నాయి, మూడు సార్లు చేసుకునే అదే అనుకోవాలి మిమ్మల్ని చూస్తుండే. నాకు కుదరలేదా బాబు, మూడు సార్లు చేసుకుందాం అంటే అక్కడ అలా అయితే మూడు సార్లు చేసి మూడు సార్లు రాజధాని పెట్టాలి. ఆ లెక్కలు అయితే పిచ్చి లాజిక్లు మాట్లాడకండి. సంబంధం లేని లాజిక్లు, పనికి మాలి లాజిక్లు దయచేసి చాలా సిల్లీగా ఉంటాయి అని మాట్లాడండి. అవును, అది వాళ్ళు అడగండి సార్. నేను ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నా అది నాకు తెలియదు, ఎందుకంటే నేను మా స్థాయి ఎంతో ప్రజలు చెప్పాలి సార్. జనవాణి అవ్వకుండా మీరు వెళ్ళిపోతే వాళ్ళు నైతికంగా విజయం సాధించినట్టేమో. ఒకటి చెప్తున్నాను నేను, వడ్డీతో సహా పడతాను. ఇప్పుడు వెళ్తాము వెళ్ళబోతాము అనేది కంటే కూడా అది ఇంకా నిర్ణయించుకోవాలి. దీంట్లో వాళ్ళకి గొడవలు కావాలండి. జనవాణి కార్యక్రమంలో జనవాణి కార్యక్రమం అనేది నన్ను ఆపడం కాదు, జనాలని గొంతు నొక్కేయడం. జనాలు గొంతు నొక్కేయడం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారంటే అది నాకు తెలియదు, చూద్దాం. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కాదు. ఈరోజు నేను జనవాణి కార్యక్రమానికి ఎందుకు చేయట్లేదంటే మా వాళ్ళంతా అరెస్ట్ చేశారు. ఎవరైతే కీలకమైన నాయకులు మాకు దాన్ని అక్కడ ఉండాలో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మా వాళ్ళందరూ జైల్లో మగ్గుతూ ఉంటే నేను కూర్చోపు జనవాణి కార్యక్రమం చేయడం సరైంది కాదు. అది ఆ కారణంగా తీసుకున్నాను.